हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स लास्ट वीडियो अच्छे नैन वैएसआर चेत की संबंधी ये अप्लीकेशन डॉक्यूमेंट्स कावाले वीडियो पूर्ति चेप्पडम जरिगिंदी वीडियो में अप्लीकेशन एला फिल चेयाले अप्लीकेशन डाउनलोड चेसुकोवडानिकि डिस्क्रिप्शन अप्लीकेशन इक्कड पेडतानु इक्कडैते मीरु चूडोच्चु सो मुंदुगैते अप्लीकेशन एला फिल चेयालैते चूद्दाम अंतकंटे मुंदु ना चैनल अयिते सब्सक्राइब अयिते चेसुकोंडि इक्कड मोदटगा चूसुकुन्नट्लयिते लब्धिदारुनि योक्क पेरु లబ్ధిదారు ఎవరైతే ఉంటారో వారి యొక్క పేరు అయితే రాయాలన్నమాట ఆధార్ కార్డులో ఎలాగైతే ఫుల్ నేమ్ ఉంటుందో అలాగే యాజ్ ఇట్ ఇస్ గా నేమ్ అయితే రాయాలి అలాగే లబ్ధిదారుని యొక్క ఆధార్ సంఖ్య ఆధార్ అంటే ఆధార్ నంబర్ ఉంది కదా ఆధార్ యొక్క సంఖ్య రాయాలి ఇక్కడ ఇక లబ్ధిదారు భర్త పేరు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క భర్త పేరు అయితే రాయాలి అలాగే వారి యొక్క ఆధార్ సంఖ్య అయితే అక్కడ రాయాలన్నమాట ఇక లబ్ధిదారు మీ సేవ కుల ధృవీకరణ సంఖ్య అంటే మీ సేవలు అయితే తీసుకోకూడదని అయితే వీళ్ళు అంటున్నారు కానీ బట్ 2022-21 సర్టిఫికెట్స్ అయితే యాక్సెప్ట్ చేసేదానికి అవకాశాలు అయితే ఉన్నాయి 22 మోస్ట్లీ అయితే తీసుకుంటారు అన్నమాట సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నటువంటి సర్టిఫికేట్ పక్కన రైట్ సైడ్లో కార్నర్లో పైన చూసారంటే సిజీసీ అనేటువంటి నెంబర్ అయితే ఒకటి ఉంటుంది సో అక్కడ ఉన్నటువంటి నెంబర్ని అయితే అక్కడ ఎంట్రీ అయితే చేయాల్సింది ఇక అలాగే కింద చూసుకున్నట్లయితే మొబైల్ నెంబర్ అడిగారు మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి అలాగే బ్యాంక్ ఖాతా సంఖ్య అంటే మీరు ఏదైతే బ్యాంక్ అయితే ఇచ్చి ఉన్నారో అకౌంటు ఆ అకౌంట్ నెంబర్ అనేది ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని బాగా అయితే నీట్గా అయితే రాయండి ఎందుకంటే డబ్బులు పడేది బ్యాంక్ అకౌంట్కి నెంబర్తోనే కాబట్టి ఆ నెంబర్ అనేది సరిగా చూసుకోండి నెక్స్ట్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఉంటుంది బుక్లో మీ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఎంటర్ చేయండి ఇక చిరునామా మీరు ప్రస్తుతానికి ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ యొక్క అడ్రస్ అయితే రాయండి ఆ సచివాలయం పరిధి కిందకే మీకు రావాలి కాబట్టి కరెక్ట్గా అయితే అడ్రస్ అయితే చూసుకోండి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే కింద ఇక్కడ బాక్స్ లాగా ఇచ్చారు కదండి అక్కడ ప్రతి ఆప్షన్ని కాదు కాదు అనే దాన్ని అయితే మ్యాక్సిమం అయితే పెట్టండి ఎందుకంటే అవి కాదు అని వస్తేనే ఆప్షన్ మీరు ఎలిజిబుల్ అవుతారన్నమాట అవును అని పెడితే ఎలిజిబుల్ కారు అనమాట ఈ పథకానికి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం కలిగి ఉన్నారంటే ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే అవును అని పెడతారు లేదు అంటే లేదని పెడతారు అవును అని పెడితే మాత్రం వాళ్ళకి ఈ పథకం వర్తించదు ఇదైతే రాదనమాట సో కాబట్టి కాదు అని పెట్టండి అలాగే ద్విచక్ర వాహనం కాకుండా ఫోర్ వీలర్ కలిగి ఉన్నారని అడుగుతారు సో ఫోర్ వీలర్ అయితే కలిగి ఉంటే వారికి కూడా ఎలిజిబుల్ అయితే కాదనమాట కాదు అని పెట్టండి అలాగే ఆదాయ పన్ను చెల్లిస్తారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్ పర్సన్స్ ఎవరైనా ఉన్నట్లయితే దాని ద్వారా కూడా అయితే పథకం వర్తించదు కాబట్టి కాదు అని పెట్టండి ఇక కుటుంబానికి ఉన్న భూమి మీకు ఏదైనా భూమి మెట్టభూమి కానీ లేకపోతే మాగాని కానీ ఏదైనా ఉన్నట్లయితే మెన్షన్ చేయండి లేదు అంటే లేదని అయితే పెట్టండి ఇక్కడ డాష్ పెట్టేసేయండి ఇక మీకు ఉపయోగించేటువంటి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్లు ఎన్ని యూనిట్లు వస్తుంది మంత్లీ అయితే వీళ్ళు చెక్ చేస్తారు సో దాని ప్రకారం అయితే చూసుకోండి 300 యూనిట్స్ కంటే తక్కువ ఉండాలి ఎక్కువ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు అన్నమాట ఒకవేళ బాడుగ హౌసెస్లో ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళది తీసుకుంటారు జస్ట్ అప్రాక్సిమేట్లీ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకుంటారు వారికి అయితే ఏమీ ఇబ్బంది కాదనమాట కాకపోతే 300 యూనిట్స్ అయితే దాటకూడదు ఇక అలాగే చూసుకున్నట్లయితే కుటుంబంలోని వ్యక్తులు మరి ఇతర పెన్షన్ అయినా పొందుతున్నారంటే ప్రభుత్వం నుంచి సో వైఎస్ఆర్ పెన్షన్ కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ వస్తుంటుంది పెద్దవాళ్ళకి సో అటువంటి పెన్షనర్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకు కూడా కాదు అని అయితే పెట్టండి తీసుకునేటువంటి వారికైతే ఈ పథకం అయితే ఎలిజిబుల్ కాదనమాట వాళ్ళకి వర్తించదు సో ఈ విధంగా అయితే ఫిల్ చేయడం చూసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ అయితే చాలా సింపుల్ ఇదే ఫ్రెండ్స్ డీటెయిల్స్ ఫిల్ చేయడం అయితే ఇంకేమైతే ఉండదు అప్లికేషన్ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మీకు ఇక్కడ కాదు అని అయితే ఆప్షన్ రావాలి కాదు అని వస్తే మీరు ఎలిజిబుల్ అవుతారు అవును అని వస్తే మాత్రం ఇన్ఎలిజిబుల్ అవుతారు అంటే మీకు ఆల్రెడీ కారు కానీ లేదంటే ఎంప్లాయ్ కానీ వీళ్ళే ఉన్నట్లయితే ఖచ్చితంగా అయితే మీకు రాదనమాట సో దీన్ని బట్టి అయితే మీకు ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అనేది ఉంటుంది దీన్ని నిర్ధారిస్తారన్నమాట ఇక అక్కడైతే మీరు సైన్ అయితే లాస్ట్లో చేసేయండి అలాగే వాలంటీర్ ఎవరైతే మీకు వాలంటీర్ ఉంటారో వారి యొక్క సైన్ అయితే అక్కడ తీసేసుకోండి ఇక వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళలోపు వయసు ఉన్న వారికి అందులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా 18,750 రూపాయలు చొప్పున 4 ఏళ్ళలో 75,000 అయితే ఆర్థిక సాయం ప్రభుత్వం అనేది వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం మనకి కల్పిస్తుంది సో దీన్ని బట్టి మీరు అప్లై అయితే వెంటనే చేసేసుకోండి ఫ్రెండ్స్ అప్లికేషన్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను డౌన్లోడ్ అయితే చేసేసుకోండి మరి ఇప్పుడు ఫైనల్గా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్తో చేతికి సంబంధించి మరి యొక్క లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్.